Hello friends, welcome to Lakshmi Prasanna's channel. Maga Masamlo, Mukhyanga Gurtukoche Pandugalalo, Shivaratri, Chala Mukhyamaina Pandugandi. Asalu, Brahma Vishnu Iddara Madhya, Yuddhanni Apadam Kosam, Maga Masamlo, Loka Shreyassu Kosam, Ishwarudu Oka Agni Stambham Rupanni Dharinchadu. Aa Agni Stambhame Manam Ee Roju Chustunna Shivalinganga Pilavabadutunnadi. ఈ లింగము సుగుణము నిర్గుణము కూడానండి. ఇలా ఏర్పడిన ఈ లింగమే మనం ఇప్పుడు పూజిస్తున్న శివలింగం అండి. శివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకు ఈ లింగోద్భవం జరిగింది. ఈ లింగోద్భవ కాలంలో ఎవరైతే శివుని అర్చిస్తారో వాళ్లకు శాశ్వతంగా కైలాసంలో నివసించే అవకాశం ఉందండి. వారు అనుకున్న ప్రతిదీ సఫలమవుతుంది కూడానండి. యోగ సంప్రదాయం ప్రకారం శివుని దేవుడిగా ఆరాధించటం లేదు. శివుని యోగ శాస్త్రం మొదట గురువుగా చెప్పారు, ఆది గురువుగా పరిగణించారు కూడా. శివుడు అనేక సహస్రాబ్దాల పాటు ధ్యానంలో ఉండి ఒకరోజు నిశ్చలమైపోయారు. ఆ రోజే మహాశివరాత్రి కాబట్టి సన్యాసులు మహాశివరాత్రిని నిశ్చల రాత్రిగా చూస్తారండి. ఈ మహాశివరాత్రి నాడు శివుడు సృష్టి సంరక్షణ కోసం శివతాండవం చేశాడు. మహాశివరాత్రి రోజునే దేవతలు రాక్షసుల చేత క్షీరసాగర మదనం జరిగినప్పుడు వెలువడిన విషాన్ని మహాశివుడు త్రాగాడు. ఆ విషాన్ని ఆ బోళాశంకరుడు తన గొంతులో నిల్వ ఉంచుకోవడం వలన గొంతు నీలిరంగులోకి మారింది. అందుకని ఈ మహాశివుణ్ణి నీలకంఠుడు అని కూడా పిలుస్తారండి. అసలు శివరాత్రి ప్రాముఖ్యత ఏమిటంటే, సాధారణంగా ప్రజలు మహాశివరాత్రి రోజున శివుని వివాహం జరిగిన రోజుగా పరిగణిస్తారు. అలాగే ప్రాపంచిక ఆశయం ఉన్నవారు శివరాత్రిని శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. కానీ సన్యాసులు మాత్రం శివరాత్రి రోజున శివుడు కైలాస పర్వతంతో ఏకమైన రోజుగా భావిస్తారు. మనం శివుడు మరియు పార్వతి ప్రేమ మరియు శక్తి ఐక్యతకు ప్రతిరూపంగా పరిగణిస్తాం. ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి నాడు శివుడు మరియు పార్వతీదేవి వివాహం చేసుకున్నారు. ఫలితంగా మహాశివరాత్రి శివపార్వతుల వివాహాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ రోజున శివుడు మరియు శక్తి అంతిమ శివశక్తిగా మారారని నమ్ముతారు కూడానండి. శివుని ప్రతిరూపమైన శివలింగానికి శివరాత్రి రోజున భక్తులు నీరు, పెరుగు, పాలు, నెయ్యి, తేనె వీటితో అభిషేకిస్తారు. అలాగే ఓం నమ శివాయ అనే మంత్రం ప్రతి దేవాలయంలోనూ ప్రతి చోట మారుమోగిపోతూ ఉంటుంది. అలాగే దాంతోపాటుగా హరహర మహదేవ శంభో శంకర అని స్మరిస్తూనే ఉంటారండి. శివరాత్రి రోజున కైలాసనాథునికి రుద్రాభిషేకం చేయటం వలన భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని కూడా చెబుతారండి. శివరాత్రి రోజున ఉపవాసానికి ధ్యానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. అలాగే శివుని భక్తితో ప్రార్థిస్తారు, ధ్యానం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజున ఉపవాసాన్ని విరమిస్తారు. పెళ్లి కాని స్త్రీలు తమకు శివుడి లాంటి భర్త రావాలని కోరుకుంటూ మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటారండి. ఇదండి ఇవాళ వీడియో శివరాత్రి విశేషాలు. ఈ వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న. అంతవరకు ధన్యవాదములండి.